సర్కారు కొలువత్తే చాలు, కాలు మీద కాలేసుకొని బతకచ్చు. ఏడికి పోయినా ఇల్లుంటది, ఏం చేసినా అడిగేటోళ్ళు ఉండరు అనుకుంటారు. అయితే సర్కారు కొలువు బగ్గ కట్టబడి ఎగ్జాములు రాసి ఇంటర్వ్యూలకు పోయి అలా పాస్ అయితేనే కొలువత్తది. ఇక కొందరేమో కొలువును పైసలు పెట్టి కొనుక్కుంటా దొంగ లెక్కలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. ఇక ఖర్చు పెట్టిన పైసలన్నీ రాబట్టాలనుకొని గిడో మేడం ఏం చేసిందో చూడురి. ఇగో గిడో లేడీ ఆఫీసరు కొలువులు చేరిన తొలుత రోజే లంచం తీసుకుంటా ఏసీబీకి దొరికింది. ఇటలీ శర్మ అనే గీమె జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సహకార శాఖల అసిస్టెంట్ రిజిస్టర్ కొలువు కొట్టింది. ఇక కోడెర్మ అనే ఊర్లో జాయినింగ్ రోజే సబ్సిడీ ఇత్తనాల డీలర్ దగ్గరికి పోయి చెక్కింగ్ చేసిందట. అయితే గైన దగ్గర అన్ని రిపోర్ట్లు చక్కగానే ఉన్నాయట. అయితే రిపోర్ట్ ఇయ్యురు మేడం అనేసరికి అరే చేతులకు వచ్చిన రిపోర్ట్లు గట్లెట్లు ఇతరు అనుకున్నది, 10,000 చేతుల పెట్టు రిపోర్ట్లు వట్టన్నదట. గంతే ఇక డీలర్ అనుకుంటాడా, ఫస్ట్ రోజు గిన్ని బాగోతలాడితే ఇంక ముందు ఇంకెంత మందిని ముంచుతావు అనుకొని గైన ఏసీబీ వాళ్లకు ఫోన్ చేసిండట. పైసలు ఇచ్చుకుంటా రెడ్ హ్యాండెడ్ గా పట్టించిండు. అరే బిడ్డ ఎన్ని లక్షలు పెట్టి కొనుక్కొచ్చిందో ఏమో మరి కొలువు, గవన్నీ పైసలు జెప్పడ ఊడ్చితే మిగితే అన్ని ఎనకే వచ్చావు అని మంచిగా ఆలోచించింది. ఇక ఇప్పుడు మొదటికే మోసం వచ్చే. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.